టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమెకు అవకాశాలే రావట్లేదు. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ ఆమె నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా కనిపించడం మినహా తెలుగులో ఆమె కనిపించేది కూడా అనుమానమే. దీంతో ఇప్పుడు రకుల్ పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ తల్లి ఆమెకి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తుందట. ఎప్పుడు నటన కెరీర్ అంటూ వృత్తిపరంగా బిజీగా ఉంటున్నావు, నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు, నీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి అంటూ ఈ మధ్య అమ్మ నన్ను నిలదీసింది. ఇదంతా పెళ్లి కోసమే అని నాకు అర్థమైంది. సైలెంట్ గా ఉండిపోయాను. నేనెందుకు సింగిల్ గా ఉన్నానో ఇప్పటికీ నాకు తెలియదు అని అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. రోజు సాయంత్రం కాగానే నా స్నేహితుల్ని నాకు ఒక మంచి పార్ట్నర్ని చూడమని చెప్తే మీరు నిర్లక్ష్యం చేస్తారా అంటూ తిడుతున్నాను. అమ్మ ఏమో పెళ్లి వయసు దాటిపోతుంది, వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోమని చెప్తుంది. ప్రేమ పెళ్లి అంటే నాకు కూడా ఇష్టమే. ముంబై హైదరాబాద్ లో స్నేహితులందరికీ మంచి అబ్బాయిని చూడమని చెప్పాను, వారు అదే పనిలో ఉన్నారని అమ్మకు చెప్పాను అని రకుల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ మధ్య కాలంలో హీరో రానాతో కూడా రకుల్ కొంతకాలం క్లోజ్ గా ఉంటున్నట్టు తెలిసింది. దానికి తోడు ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు మీడియా కంట పడ్డాయి. దీంతో రకుల్ రానానే పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి రానా రకుల్ ప్రేమించుకుంటున్నారంటూ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే రకుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారిద్దరి మధ్య వచ్చిన గాసిప్ నిజం కాదని అనిపిస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళ ప్రేమ విషయంపై మరింత క్లారిటీ రానుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.